రేఖా కుసుమం ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మరి ఈ వీడియోలో నేను అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక అమూల్యమైన లేఖని అయితే నేను మీకు పరిచయం చేయబోతున్నానండి ఇది కూడా నేను కాదండి మన మాలిని గారి తోటే ఇది నేను చేయిస్తున్నానండి మాలిని గారు హాయ్ ఫ్రెండ్స్ मालिगारेसी चला रिजल्ट बनी निजा दाने गुरी खचिता मी अंदर की चपाली तेन वाली इलांट लेहन गेपाली ने मालिगार तो लेहनी तैयार चूपी चूपे प्रासेस दीन वाल उपयोग इधरेवर వాడాలి ఎవరు ఎంతంత క్వాంటిటీ తీసుకోవాలన్నది కూడా నేను మాలినిగర్ ద్వారా నేను మీకు చెప్తానండి ఒకరేండి అయితే ఈ లేహాన్ని ఎలా తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్ని కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ లేహానికి మొత్తం 15 రకాల ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాము దీనిలో ప్రతి ఒక్క పదార్థంలో కూడా ఎన్నో వివిధ ఔషధ గుణాలు అయితే కలిగి ఉన్నాయి మరి అవి ఏమిటి వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మిరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన శరీరంలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి అదే సమయంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారిలో నొప్పి వాపు నివారిస్తుంది ఈ పిప్పల్ని తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎగనెస్ట్ గా ఫైట్ చేస్తుంది లేడీస్ లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ని కరెక్ట్ చేస్తుంది క్రానిక్ హెడేక్ టూత్ ఏక్ తగ్గడమే కాకుండా ఎంతో త్వరగా దగ్గు జలుబు జ్వరం నుండి ఉపశమనం పొందుతాము ముఖ్యంగా లేడీస్ లో ఆఫ్టర్ డెలివరీ టైం లో త్వరగా యుట్రస్ హీలింగ్ చేస్తుంది జీలకర్ర శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుతుంది ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత తగ్గిస్తుంది ఎసిడిటీ శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ధనియాలను తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది మొటిమలు మచ్చలు నివారిస్తుంది బాడీలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది అంటువ్యాధుల వంటివి నివారిస్తుంది ముఖ్యంగా లేడీస్ లో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ను నియంత్రిస్తుంది లవంగాలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండి హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఎముకలను దృఢంగా ఉంచుతుంది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది స్టమక్ లో వచ్చే అల్సర్ ను తగ్గిస్తుంది వామును తీసుకోవడం వల్ల కడుపు నొప్పి గ్యాస్ అపానవాయువు ఉబ్బరం వంటి అనేక కడుపు సమస్యల నుంచి మనం ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా లేడీస్ లో పీరియడ్ సైకిల్ ఉండే పెయిన్ ని నివారిస్తుంది అలాగే జలుబు దగ్గు ఉబ్బసం నుండి మనకి నివారణ పొందుతాము జాజికాయను వాడడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మతిమరుపును నివారిస్తుంది అలాగే చర్మాన్ని సంరక్షిస్తుంది అధిక దాహాన్ని ఆపుతుంది ఈ సన్నదంపరాష్టకము తీసుకోవడం వల్ల దగ్గు గొంతు నొప్పి కఫం నుండి ఎంతగానో ఉపశమనం పొందుతాము అలాగే శరీరంలో ఫ్యాట్ ని కరిగించి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది యాలకులలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉండి అధిక రక్తపోటును అదుపులో ఉంచి బ్లడ్ లో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది అలాగే గురక దగ్గు శ్వాస అడగకపోవడం గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తాయి నల్లజీలకర్రలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఇది చర్మ సమస్యలైన మొటిమలు మచ్చలను మార్చడానికి ఉపయోగపడుతుంది అలాగే శరీర బరువు మరియు నడుము చుట్టుకలను తగ్గిస్తుంది ఇది నొప్పి వాపు మరియు తలనొప్పులకు ఎంతో నివారణగా పనిచేస్తుంది గసగసాలలో కాల్షియం ఫాస్ఫరస్ మాంగనీస్ మెగ్నీషియం జింక్ ఐరన్ ముఖ్యమైన లక్షణాలు కలిగి ఉండి ఎక్కువగా థయామిన్ ఫోలేట్ కలిగి ఉంటుంది ఇది నిద్రను ప్రోత్సహించి మలబద్ధకాన్ని పోగొడుతుంది మెంతులను వాడడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించి బరువు తగ్గుదలకు ప్రోత్సహిస్తుంది అలాగే లేడీస్ పీరియడ్స్ ని రెగ్యులేషన్ చేస్తుంది ఉబ్బరం మరియు అజీర్ణం వంటి కడుపు సమస్యలను నివారిస్తుంది డ్రై జింజర్ పౌడర్ని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరిగి ఓవర్ ఫ్యాట్ని కరిగిస్తుంది అలాగే వింటర్లో సాధారణ దగ్గు జలుబు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది తాటి బెల్లంలో కాల్షియం అధికంగా ఉంటుంది దగ్గు జలుబు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది నెయ్యిలో ఒమేగా 3 అధికంగా ఉండి బ్లడ్లో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది జీర్ణకోశములకు మంచిది గాయాన్ని నయించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాచి ఆల్రెడీ మనం డ్రై జింజర్ పౌడర్ చేసి ఉంది కాబట్టి రెండు అయితే పక్క తీసేయండి మీ రిమైనింగ్ 11 ఐటమ్స్ అయితే ఇందులో వేస్తున్నారు ఇలా ఐరన్ కడాయిలోనే మనం ఫ్రై చేయించుకో ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా మీరు సంగీతం కూడా నేర్చుకున్నారు కదండి మీరు పాటలు కూడా ఇప్పుడు నుంచి ఎవ్రీ ఫ్రైడే మా చెల్లి నేను మా కజిన్ ముగ్గురు కూర్చొని పాడాలి ఎవ్రీ ఫ్రైడే ఓ ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు ఖతర్ లో కూడా మీరు వెళ్తూ ఉంటారు కదండి క్లాసులకి ఇప్పుడు ఈ కోవిడ్ టైం లో నేను వెళ్ళలేదు మరి ముందు వరకు డిసెంబర్ వరకు నేను వెళ్ళాలి
మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేను మ్యూజిక్ క్లాస్ లో పెద్ద స్టూడెంట్. మనకి నేర్చుకునే కళలకి వయసుతో సంబంధం లేదండి, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా, అలాగా సౌండ్ వస్తుందండి. మీకు వినిపిస్తుందా ఇలా టప్ టప్ అని సౌండ్ వస్తుందండి? అలాగా సౌండ్ వచ్చి అలాగా పొగ వచ్చే టైంకి కట్టేయాలంటండి. తీసేసి కొంచెం ఆరిన తర్వాత, చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈజీగా మనకి బాగా ఫైన్ గా పౌడర్ అవుతుంది ఇలా చేసుకుంటాం వల్ల. మళ్ళీ ఇప్పుడు చల్లారిపోయింది కదండి, దాంట్లో ఎలాచి వేసి, ఓకే ఎలాచి వేసి గ్రైండ్ చేయాలి. ఇంకా జింజర్ పౌడర్ నెక్స్ట్ కలపాలండి, అది లాస్ట్. ఓకే, అది ఆల్రెడీ పౌడర్ కదా. అవునవును. గ్రైండ్ అయిన తర్వాత ఇది పౌడర్, జింజర్ పౌడర్ కదా, అది కూడా వేయాలి. వేసేసి ఒక తిప్పు తిప్పాలి. ఇంత సన్నగా రావాలి. ఓకే అండి, ఇలా ఫైన్ గా పౌడర్ అవ్వాలి. పౌడర్ మొత్తం మనకి 1 కప్ వచ్చింది కదండి. ఇప్పుడు ఈ 1 కప్ పౌడర్ కి బెల్లం 1.5 కప్పు, లేదు మా అంత ఎక్కువ తీపి అక్కర్లేదు అనుకుంటే 1 కప్ 1 కప్ బెల్లం వేసుకోవచ్చు కదండి. వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కదండి తాటి బెల్లం. 1 కప్ పౌడర్ కి ఇలా 3/4 కప్ ఘీ తీసుకున్నామండి. కప్పు కొంచెం తక్కువగా 3/4 ఘీ తీసుకున్నాం. 1 కప్ కూడా వేసుకోవచ్చు అంటండి, లేదంటే 3/4 కప్ కూడా సరిపోతుంది. నెయ్యి సిమ్ లో పెట్టి మీరు చేయాలండి. మొత్తం వేసేయాలి ఈ పౌడరు, ఈ ఘీలో ఫ్రై చేయాలి. మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు పట్టదు అంటారా? ఇంకొక వైపు పాకం పెట్టేస్తున్నారండి, మళ్ళీ అది వడకట్టాలి కదా. చాలా కొద్దిగా వేసారండి వాటరు. ఈ పాంబెల్లం వచ్చి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కదండి, అందుకని వడికట్టే యూస్ చేయాలి. ఖచ్చితంగా వడకట్టాలి. ఒక వాటరు బెల్లం కరిగాక వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని వడకడుతున్నారండి. ఇప్పుడు సిమ్ లో పెట్టి ఆ పాకం గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలండి. ఇది అయింది, ఇంతనే ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేసాను నేను, ఉండలాగా వచ్చింది. తర్వాత ఎక్కువ పెడితే మళ్ళీ కొట్టియే తినాలి. అంటే రాయిలా అయిపోతుంది అంటారా? చూడు ఇలా వస్తుంది కదా, అది చాలు. చాలా త్వరగా అయిపోయింది కదండి, అసలు 5 మినిట్స్ కూడా పట్టలేదండి టైం. నీళ్లు వేస్తే ఎక్కువ టైం పడుతుంది, ముక్కు పొట్టాలు అదిరిపోతున్నాయి. ఈ కోవిడ్ టైంలో ఈ మెడిసిన్ మంచిది, రోజు తీసుకుంటే చాలా మంచిది. కోవిడ్ టైం ఇదండి, డైలీకి డైజెషన్ కి అన్నిటికీ. ఇంట్లోనే ఉంటాము, బయట ఎక్కడ వెళ్ళాము, అందుకని డైజెషన్ కి అన్ని ఐటమ్స్ వేసాము. కోల్డ్ వచ్చినా కూడా అది దానికి కొంచెం ఇమ్యూనిటీ కూడా వస్తుంది. దీంట్లో స్టవ్ మించి దించేయాలంటారా? ఎందుకంటే ఆ వేడికి ఇంకా మురిగిపోతుంది. అవును. ఇదిగోండి మాలిని గారు మనందరి కోసం ఎంతో మనకి దివ్యమైన ఒక మంచి లేహి అనేది తయారు చేశారండి. ఇది ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఉండలు ఈ సైజు ఉండండి. బాలింతరాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతరాలు ఈ సైజు. ఇది వచ్చి మనకి చిన్న సైజు ఉసిరికాయ ఉంటుంది చూడండి, స్మాల్ ఉసిరికాయ సైజ్ అంతా తీసుకోవాలంటే డైలీ. ఇదైతే మనకి ఇది నార్మల్ పీపుల్ ఎవరన్నా సరే కోల్డ్ ఉండేవారు రోజు తీసుకోవాలి. కోల్డ్ జలుబుకి కోవిడ్ టైంలో ఈ రోజు తీసుకుంటే మంచిది. ఈ సైజ్ అండి చూసారా, చిన్న సైజ్ అండి. చిన్న మనకి ఒక 2 టాబ్లెట్లు కలిపితే ఎంత సైజ్ ఉంటుంది, ఈ సైజ్ లో తీసుకో. మరి ఎక్కువ తీసుకోకూడదండి, ఇది చిన్న పిల్లలకి దీనికన్నా సగం
మినిమం 5 సంవత్సరాల ఉన్న వాళ్ళకైతే కొంచెం దీనిలో ఒక సగం ఇవ్వాలంటండి ఇలా జలుబు గట్ట ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గీ ఎక్కువ తెలుస్తుంది కదా ఆరిన తర్వాత పైన గీ తెలుస్తుంది ఎందుకంటే అది ఇలా చుట్టూ తిరిగి తీసుకోవాలి మనకు ఉండడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మాత్రం గీ ఉంటేనే మనకి ఆ మాత్ర కింద ఉండకింద అవడానికి బాగుంటుంది అంటున్నారండి మాల్లి గారు ఇది ఇప్పుడు కాదండి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న లేఖమండి ఇది మా చిన్నమ్మాయి యక్షిత పుట్టినప్పుడు నాకు స్వయంగా వచ్చి చేసి ఇచ్చారండి లేఖ్యాన్ని బాలద్రాల్లో ఖచ్చితంగా తీసుకోవాలి రోజు అని చెప్పి బ్రాఫర్ డెలివరీ తర్వాత ఎన్ని నెలల వరకు దీన్ని తీసుకొచ్చింది మెడిసిన్ అది వాళ్ళకు యూట్రస్ సెట్ అయ్యే వరకు ఇంకా 3 నెలలు 6 నెలలు అని చెప్తూ ఉంటారు కదండి ఆ టైం వరకు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మనకి ఖాయం అంటాం కదండి చాలా మంది ఖాయం అంటారు ఇదేనండి అది కంపల్సరీ బాలింద్రాలకు ఇస్తూ ఉంటారు వీటిని ఇది నేను యాక్చువల్ గా నేను చూసానండి ఇప్పుడు 15 రకాలు వేశారు కదండి దీంట్లో ఈ 15 రకాలు కూడా నిజంగా ఒక్కొక్క వేసిన ప్రతి పదార్థం కూడా ఎంతో వాల్యుబుల్ మెడిసిన్ కలిగిందండి నేను చదివినప్పుడు ప్రత్యేకంగా ఇది ఈ ప్రతి దానికి కూడా అన్నిటికీ ఒక రిలేషన్ ఉందండి ఇప్పుడు వేసిన అన్ని పదార్థాలు కూడా 15 రకాలు కూడా మెయిన్ ఇవి ఏంటంటే మన ఒళ్ళు గట్టిపడడానికి ఈ పొత్తికడుపు నొప్పి గట్ట రాకుండా ఉండడానికి ఈ దగ్గు జలుబులకి ప్రత్యేకంగా ఆడవాళ్ళకండి ఈ ఋతుక్రమం ఉంటుంది కదండి ఆ నెలసరి గట్ట యూట్రస్ అన్నది మనకి పర్ఫెక్ట్ గా అవడానికి అండి ఆఫ్టర్ డెలివరీ తర్వాత పర్ఫెక్ట్ గా నార్మల్ స్థితికి రావడానికి అన్ని అన్ని ఐటమ్ వేసాం కదా వేడిగా సమ్మర్ లో అంత తీసుకోకూడదు సమ్మర్ లో కొంచెం తక్కువ తీసుకోవాలంటండి ఇలాగ వింటర్ టైం లో వింటర్ సీజన్ లో అయితే కొంచెం రెగ్యులర్ గా తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి కోల్డ్ కోల్డ్ సంబంధించి అన్ని త్రోట్ కోల్డ్ అన్నిటికీ కూడా ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ మెడిసిన్ అయితే కొంచెం నేను ఎప్పుడైతే టేస్ట్ చేస్తానండి నాకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు సేమ్ అదే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మనం అలవాటు పడ్డామంటే తింటూ ఉంటాము తీయగానూ ఉంటుంది మనకి ఏమేమి వేసి అన్ని రకాల ఘాట్లు కూడా మనకి తగులుతూ ఉంటాయండి నిజంగా ఈ వింటర్ సీజన్లో అయితే చాలా ది బెస్ట్ మెడిసిన్ అండి ఇది మనం ఒక టాబ్లెట్ జోలికి వెళ్ళకుండా చక్కగా ఇలా చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎలాగో సంవత్సరం 2 ఇయర్స్ పాటు ఉంటుంది కాబట్టి ది బెస్ట్ హోమ్ మేడ్ మెడిసిన్ అండి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని థ్యాంక్ యూ సో మచ్ మాల్లి గారు ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ రేఖా కుసుమం.